అల్పపీడనం వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లా తడిసి ముద్దైపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ఇక అరసపల్లి, మాలపల్లి, ఆటోనగర్, కొచ్చా కాలనీ, నాగారం వంటి లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇక భారీ వర్షాలకు రోడ్లపై నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యధికంగా పర్నిలో 8.4 సెంటీమీటర్లు, చందూరు 6.6, మోస్రా 3.38, ఎడపల్లిలో 2.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఎస్ఆర్ఎస్పీ పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం టేక్రాయల్ బైపాస్ రోడ్డు NH-44 వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి భారీ ఉదయం వర్షానికి బ్రిడ్జి కూలిపోయింది. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఎగువ భాగం నుంచి ఉధృతంగా బ్రిడ్జి కింద నుంచి వరద నీరు ప్రవహించడంతో వరద ప్రవాహానికి తట్టుకోలేక సర్వీస్ రోడ్డుపైన నిర్మించిన బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు బ్రిడ్జి నిర్మిస్తున్న కంపెనీ యాజమాన్యం చేరుకొని తాత్కాలికంగా పనులు చేపట్టాయి.